అందరికీ నమస్కారాలు. పెద్దలు అందరు చెప్పినట్టుగా నిన్న అశోక్ రెడ్డి గారు ఇతర జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా వచ్చి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని వివరించిన తర్వాత దీన్ని లీగల్గా కూడా కొట్లాడదాం, మనం లీగల్గా కొట్లాడదామని చెప్పి ఆలోచించిన తర్వాత పెద్దలు సీనియర్ న్యాయవాది భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ శాసనమండలి సభ్యులు శ్రీ రామచంద్రరావుతో మాట్లాడిన తప్పకుండా సుప్రీంకోర్టులో మనం దీని కోర్టు దిక్కడానికి చేయాల్సిందే, కంట చేయాల్సిందే. చేసి ఎట్టి పట్లో దీన్ని సక్సెస్ చేస్తామని న్యాయం చేస్తామని చెప్పి వారు మాట్లాడితే వారు కూడా ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ 15 సంవత్సరాల క్రితము దాదాపు 1105 మంది జర్నలిస్ట్ మిత్రులు జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ ఈ పేరు మీద అప్పటి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం, అప్పటి ప్రభుత్వం 70 ఎకరాల స్థలాన్ని వీళ్ళకి కేటాయించడం చూపెట్టడం, దానికి సంబంధించి ఒక సొసైటీగా ఏర్పడి 15 సంవత్సరాల క్రితం 2 లక్షలు కట్టినాడు. 15 సంవత్సరాలు 2 లక్షల క్రితం 2 లక్షలు అంటే ఎంత పెద్ద అమౌంట్ అది? 12 కోట్ల 50 లక్షలు వాళ్ళు కట్టేది, 1 రూపాయి 2 రూపాయలు కాదు. వాళ్ళకి పుక్కడికి ఇయ్యలే, అప్పుడు 2 లక్షలు అంటే అదే మార్కెట్ వాళ్ళ ప్రకారం చేయాలి. అప్పుడు ఇక్కడ ఏం లేదు సార్, అప్పుడే ఉరవతలు ఇచ్చిన కూడా వాళ్ళు సార్ ఏదోటి మాకు కనీసం కష్టపడి రోజు కూలీ రోజు పుట్టగుడి కోసం మేము ఈ వృత్తి చేస్తున్నాం, మేము ఇది తప్ప వేరే చేయలేము, మేము సమాజం కోసం పనిచేస్తున్నాం. కనీసం మా పిల్లల పేరు మీద ఒక గుంటలో 2 గుంటలో గజాలు ఒక జాగా ఉంటుంది, మా పేరు మీద పిల్లల పేరు మీద ఒక చిన్న ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పి ఏదో గుంతమ్మ కొరకొలు కోరి పెద్ద విల్లాలు కట్టుకోవాలి, మాకు అపార్ట్మెంట్స్ కట్టుకోవాలని చెప్పి ఆశ లేదు వాళ్ళకి, ఇంత గూడు ఉండాలని చెప్పి ఆలోచిస్తుంది. పిల్లలకి ఏం చేస్తాం జర్నలిస్ట్ ఏం చేసినట్టు వెళ్ళిన జర్నలిస్టులకు నెల జీతాలు వస్తాయా రాని పరిస్థితి, వచ్చిన జీతాలు రూపాయలకే సగం పోతున్నారు, 3-3 పెన్షన్లకు. ఇటువంటి పరిస్థితులు 2 లక్షల రూపాయలు పుస్తక దాడి కుదబెట్టి ఆస్తులు కుదబెట్టి ఏదో కుదబెట్టి ఉన్నది కుదబెట్టి వచ్చి 2 లక్షల రూపాయలు కష్టపడి కట్టారు. ఇలాప్పుడు ఎవరు పోయి కోర్టు పోయారు, కోర్టు వెనక 2017లో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే వాళ్ళకి అనుకూలమైన తీర్పు ఇచ్చే మళ్ళా మొన్న సుప్రీంకోర్టు వేసి 2022 ఆగస్టు 15 నాడు మళ్ళా పూర్తి స్థాయి జడ్జిమెంట్ ఇచ్చారు. జస్టిస్ రమణ గారు పూర్తి స్థాయి జడ్జిమెంట్ ఇచ్చారు, ఈ స్థలము పూర్తిగా ఈ జేఎన్జే సొసైటీకి సంబంధించింది, వాళ్ళకు మాత్రమే ఈ స్థలం అప్పగించాలి, వాళ్ళు మాత్రమే ఉపయోగించుకోవాలి, దీనిలో ఎటువంటి మధ్యవర్తులకు తావు లేదని చెప్పి క్లియర్గా జడ్జిమెంట్ ఇచ్చారు. అంతకుముందు చేసిన నిజాంపేటలో ఉన్నటువంటి 32 ఎకరాల స్థలం మాత్రం ఇచ్చారు. బస్ జడ్జిమెంట్ ఒకటే, కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఒకటే, ఇచ్చిన జడ్జి ఒక్కటే ఒకటే ఉత్తర్వు ఇచ్చారు, నిజాంపేటలో ఇవ్వండి ఇక్కడ ఇవ్వకండి అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో లేదు. సుప్రీంకోర్టు ఇచ్చింది ఒకటే జడ్జిమెంట్, వీళ్లకు 70 ఎకరాల స్థలాన్ని మీరు మార్కెట్ వాల్యూ ప్రకారం వాళ్ళు కట్టిర్రు, కేబినెట్ తీర్మానం జరిగింది, నిబంధనల ప్రకారం వాళ్ళకి ఇచ్చిర్రు, అది వాళ్ళ స్థలము, 70 ఎకరాలు ఇవ్వమని చెప్పింది తప్ప 32 ఎకరాలు ఇవ్వండి, 38 ఎకరాలు ఇవ్వకండి అని ఇవ్వలేరు. 32 ఎకరాలు మాత్రం ఇస్తారట, 38 ఎకరాలు మాత్రం ఇవ్వాలట. ఎందుకు ఇవ్వదన్నా అంటే ఇక కేసీఆర్ బిడ్డ కేసీఆర్ కొడుకు దృష్టి కన్నబడ్డది ఇలా అప్పు వాళ్ళు డాలే గింత పెద్ద దృష్టి అపార్ట్మెంట్ గింత పెద్ద పెట్టుకున్నాక మీకు ఎందుకు ఇస్తారే పాప వీళ్ళ అమ్మాయికులు వీళ్ళు ఇంకా నమ్ముతున్నారు వాళ్ళ రేపు చాట తౌడు పెట్టి కొట్టాలి సీనియర్ జర్నలిస్ట్ జూనియర్ లొల్లి స్టార్ట్ చేయించండి, ఇక స్టార్ట్ చేయించారు కొట్టుకోకూడన్న. ఎందుకంటే కేసీఆర్ మూర్ఖతం, మూర్ఖుడు కేసీఆర్ నెంబర్ వన్ మూర్ఖుడు. ఇలా వాళ్ళకు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ను అమలు చేయమంటారు వాళ్ళు. నీదేం భయ, వేల ఎకరాలు కబ్జా చేస్తేవి, 100 ఎకరాలు కబ్జా చేస్తేవి, 1000 కోట్ల రూపాయలు సంపాదించుకుంటే పాప వాళ్ళు తెలంగాణ ఉద్యోగంలో యాజమాన్యాలు ఆంధ్ర అయినప్పుడు కూడా మా ఉద్యోగాలు ఉంటే ఉండని పీకితే వీకనే అని చెప్పి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి గొప్ప వ్యక్తులు జర్నలిస్ట్. నువ్వు ముఖ్యమంత్రి అయినవంటనే ఇవాళ పేపర్లన్నీ ముఖం చూపెట్టారు, నువ్వు వీకిందేం లేదనుకో, అదే విషయం నువ్వు సకల జనసంలో పాల్గొన్నావాను, వంట వార్పులో పాల్గొన్నావాను, మిలియన్ మార్చ్ లో పాల్గొన్నావాను, పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు చర్చలో పాల్గొన్నావాను, ఓటింగ్ లో పాల్గొన్నావాను, చెప్పు ఏడు పాల్గొన్నావు, నువ్వు ఏం చేయలే ఎంపికలే, దొంగ దీక్ష చేసి ఒక్క మామూలు రాత్రి మందాయన తెలంగాణ మందాయన ఈ జర్నలిస్ట్ రాగానే మంచిగా షో లెక్క పడిపోయి యాక్టింగ్ చేస్తాం, మళ్ళీ జర్నలిస్ట్ పోగానే మళ్ళీ మంద అవుతుంది
అయినా గొప్ప వ్యక్తివి ఇంద్రుడు చంద్రుడు అప్పా మా కేసీఆర్ చెడు తెలంగాణ వచ్చేది సావు నోట తలకాయ పెట్టినా కూడా రాశీర్ బాబా వాళ్ళు ఈ తలకాయ మందులు శ్రీశీసాలన్నప్పుడు కూడా సావు నోట తలకాయ పెట్టినా కూడా రాశీర్ బాబా వాళ్ళంట రాతనే నువ్వు ముఖ్యమంత్రి అయ్యాడు నీ కొడుకు మంత్రి అయ్యాడు నీ అల్లుడు మంత్రి అయ్యాడు నీ బిడ్డ ఎంపీ ఓడిపోయినప్పుడు దొంగరుట ఎమ్మెల్సీ అయింది దాన్ని గుర్తుంచుకో బోర్ కూడా వాళ్ళు కష్టపడి వాళ్ళ గొంతమ్మ కొరుకుతున్నారు కొనుక్కున్నారు జాగను కుక్కడికి వెళ్ళి పిచ్చమైతే పిచ్చమైనా వాళ్ళకి వాళ్ళ ఇలా అక్కడ 32 ఎకరాలు ఎందుకు ఇస్తున్నావు ఇక్కడ 32 ఎకరాలు ఎందుకు వెళ్ళకపోతున్నావు కారణం చెప్పాలి ఏదో ఒకటి ఇప్పుడు ఏతడు మళ్ళీ వాళ్ళను అడు వేసి సగం బిగిదాడు అటు సగం ఎందుకు రేపు మళ్ళీ ఏం లేదు వాళ్ళని వెళ్ళి ఆయన కేసీఆర్ కేసీఆర్ కొరకు అమ్ముతాడు ఈయన అడ్డ పెడతారు ఇక్కడికైనా రోజు రాత్రి కూర్చుంటారు ఈయన సుందరరెడ్డి ఈయన కూర్చుంటాడ ఏడ పొద్దున పోంగా రాగా ఏడ ఖాళీ జాగ కనబడితే విలువైన జాగ కనబడితే కథ లాపత్త కథ గుంజుకపోడే ఆ కొత్త కొత్త జీవోలు తీసుకొస్తారు అది వాళ్ళకి అనుకూలమే జీవోలన్నీ కూడా బట్ ఇవాళ వాళ్ళకు ఎందుకు స్థలాలు ఇవ్వలేకపోతున్నారు సుప్రీంకోర్టు ఉత్తర్వు ఎందుకు అమలు చేయబోతున్నావు నువ్వు సుప్రీంకోర్టు వడ్డించుకోవు రాజ్యాంగాన్ని వడ్డించుకోవు ఏం వడ్డించుకోవు నువ్వు బాగా చెప్తా నిజాంలో కైపోయిన నువ్వు అయిపోయినా నేను ఆడింది ఆట పాడింది తప్ప ఆట అందుకే వాళ్ళకు నువ్వు ఏమి సింగపూర్లు అంటే ఏమంటారు సింగపూర్లు అంటే మీకు ఎందుకే సింగపూర్లు అంటే ఏడు కట్ట మీకు ఇస్తలేడు ఏమంటే సింగపూర్ అంటాడు లండన్ అంటాడు ఇస్తాంబుల్ అంటాడు ఇంకేమో అంటాడు ఇంత ఫామ్ అవుతాడు ఎంత ఉరుచుకుంటా మాట చెప్తాడంటే ఇట్లా ఇట్లా రెండు సార్లు ముక్కును అడిగినట్టు ఉరుచుకుంటా మాట చెప్తాడు సింగపూర్ అంటాడు దానిలోటి చాలా మార్కెట్ అనేది షాపింగ్ మాల్ అంటాడు మీరు జిమ్ అంటారు పెద్ద మల్టీప్లెక్స్ అంటాడు ఓ రకరకాలు చెప్తారు మీరు అంతా తప్పలు కొడతారు అంత పారాభిషేకం చేస్తారు కథం వరంగల్ కట్టినేసి గొర్రెపిల్ల కొడతారా అన్నాడు ఏ గొర్రెపిల్ల దాంక లెక్క వచ్చిందే అనగానే డబుల్ వెంట రావు అన్నారు సార్ 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 అన్నారు గొర్రెమే బర్ర అయిపోయింది అది రాదు మీకు అది ఈడ కట్టిన చేసి పాపం 60 మంది చేసిపోయారు పాపం 60 మంది చేసిపోయారు పాపం పట్టిపోతుంది ఇంకా దురస్వామి అనే దురస్వామి రెండే చేతులు పాపం రెండే చేతుల బట్టలు సభకు దెబ్బకు సంచేస్తాడు రెండు చేతుల బట్టలు వేసుకుంటాడు తిరుగుతాడు పాపమే తిరిగి తిరిగి తకాయించిపోయి పాపం ఆయన పొంగ కూడా అన్నాడట నేను ఏం సంపాదించుకోవాలి జనరల్స్ ఇవ్వండి నేను కష్టపడి 2 లక్షల రూపాయలు కట్టిన ఈ జాగస్తే ఎవరికైనా చూపడుకోవచ్చు నా ఇజ్జతి కాపాడుకోవచ్చు నా కుటుంబం దగ్గర రేపు భార్య పిల్లలు జర్నలిస్ట్ ఏం చేసారు మీరు ఏం సాధించారు జర్నలిస్ట్ అంటారు కదా ఏం సాధించారు అంటే ఏం లేదు ఒక పెన్ను పేపర్స్ పడతారు అంతే ఆ పేపర్ మీ యాజమాన్య ఈ బుక్ కనబడుతుంది అంతే ఏం కనబడదు ఇవాళ కోవిడ్ అప్పుడు కట్టలే బయట కష్టపడలేదు కోవిడ్ అప్పుడు ఇంకా గద్దిస్తాడు నా జర్నలిస్ట్ మీటింగ్ పడితే ఏ అంటాడు ఓ అంటాడు మొత్తం గద్దిస్తా ఉంటాడు ఇక యాజమాన్యాన్ని బెదిరిస్తున్నాడు ఆయన యాజమాన్యాన్ని నమ్ముకున్నాడు నేను వాళ్ళని కంటే ఈ జర్నలిస్ట్ ఏమవుతుంది అని చెప్పి కేసీఆర్ మిమ్మల్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి జర్నలిస్ట్ మిత్రులు అందరూ కూడా ఆ పక్కన ఇద్దరు సంఖ్యలు చూస్తారు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు మోచేతి కావాలి వాళ్ళకి ఎమ్మెల్సీ కావాలి ఎమ్మెల్యే కావాలి మంత్రులు కావాలి కార్పొరేషన్లు కావాలి దానికోసం అప్పుడో జర్నలిస్టులు మంచి వాళ్ళు అంటారు జర్నలిస్టులు మా జర్నలిస్ట్ మా జర్నలిస్ట్ పోయి వాళ్ళ సంఖ్యలు చూడాలని మోచేది కానీ మీ బాధ గుర్తురావు వాళ్ళకు మీ కష్టాలు గుర్తురావు ఈ 2 లక్షలు వాళ్ళకే లెక్కనే వాళ్ళకు కోట్ల కోట్లు సంపాదిస్తారు మంత్రులకు ఇస్తారు మీకు ఎదిగిస్తారే అందుకే మీరు కేసీఆర్ బిడ్డనో కొడుకునో వాటి మీరు మూటా ముళ్ళ తీసుకుపోయి ఉన్నారా మీకు కొంచెం బ్రోకర్ ఉన్నారా ఇప్పుడు మీరు ఇప్పిన కొన్ని పేరున్నా కదా వాళ్ళు తీసుకొని మూటా పెడితే వీళ్ళని తీసుకొని వాళ్ళకు కొన్ని ఇస్తారు ఇస్తే మీ సమస్య పరిష్కారం అవుతుంది నేను మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాను నేను ఇలా ఫీల్డ్ మీదకి వచ్చాను నేను నువ్వు నిజంగా జర్నలిస్ట్ గౌరవం ఇచ్చేది ఉంటే భారతీయ జనతా పార్టీ జర్నలిస్ట్ అన్నా పాత్రికేయ రంగం అన్నా కూడా మేము గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ నీలక పాతల దుఃఖము భూదల దుఃఖము అని చెప్పే పార్టీ మాది కాదు గద్దరించే పార్టీ మాది కాదు ఇస్తావా ఇయ్యవా నువ్వు ఇయ్యకుంటే ఎట్టేవో చూస్తాం మరి రామచంద్ర గారు తరఫున వారి నేతృత్వంలో మీ అందరికీ లీగల్గా సపోర్ట్ చేసే బాధ్యత మాది ఎంత ఇవ్వడం రాష్ట్ర ముఖ్యమంత్రి కోర్టు ద్వారా చూస్తాం అట్లా కూడా ఇయ్యకుంటే భారతీయ జనతా పార్టీకి 5 నెలలనే ఇవ్వబోయేది ఇంకా 5 నెలలు ఈ ప్రభుత్వం మిగుతుంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పక్కా వస్తుంది ఇక్కడ ప్రజలందరూ ఆశీర్వాదండి మీ అందరి సహకారం వల్ల ఎట్టి బస్లో ఈ జాగలు సుప్రీంకోర్టు ఉత్తర్వును అమలు చేసి ఈ జాగలు మీరు కష్టపడి 2 లక్షలు కట్టి అప్పుడు కట్టిన 2 లక్షలకు మీరు కష్టపడి అప్పో సప్పో చేసి కట్టిర్రు మీరు చాలా బాధపడుతున్నారు కాబట్టి
మీకు ఈ స్థలాలను ఇచ్చే బాధ్యతను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడక మేము ఇచ్చుకుంటాం తప్పకుండా ఈ స్థలాలను మీకు ఇస్తాం దాంతో పాటు ఇదే కాదన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే తెలంగాణ రాష్ట్రంలోని జనరేషన్ అందరికి ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం జనరేషన్ బాధలు కష్టాలు మాకు తెలుసు కాబట్టి మీకు హెల్త్ కార్డులు పనిచేయి మీకు కనీసము ఇది కాదే టీ ఛానళ్ళ జీతాలు ఇస్తున్నానే వాళ్ళు కూడా రోడ్డుకి ఎక్కిరు పాపం వాళ్ళ సొంత భూ ఛానల్ కూడా పనిచేస్తున్నారు పాపం కేసీఆర్ దగ్గితే తుమ్మితే ఏం చేసినా చూపడుతున్నారు వాళ్ళు వాళ్ళకు కూడా జీతాలు ఇస్తారు వాళ్ళు రోడ్డుకి ఎక్కిరు జర్నలిస్టులను కాపాడుకునే బాధ్యత మాది మీకు పక్కా ఇండ్ల నిర్మించే బాధ్యత మాది మీరు అన్ని రకాల మీకు సహకరించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకున్నది మీ పిల్లల విషయంలో కానీ మీ పిల్లల చదువు విషయంలో కానీ మీ కుటుంబం విషయంలో కానీ మీకు అన్ని రకాలుగా ఇళ్లతో పాటు అన్ని రకాలుగా ఆదుకునే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకున్నది కాబట్టి మాకు సహకరించండి ఈ ప్రభుత్వం పోతుంది గ్యారంటీ మన ప్రభుత్వం వస్తుంది ఎక్కడ నారాజు కావాల్సిన అవసరం లేదు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు మీరు ఆరోగ్యాలు కవరా వేసుకోవాల్సిన అవసరం లేదు దీన్ని అమలు చేయాల్సిన బాధ్యత మేము తీసుకుంటాం ఇక్కడ మీకంటగా భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని స్పష్టం చేస్తాం ధన్యవాదాలు ऐसा चलाते हैं।